తెలంగాణలో ఇంటర్ మంటలు చల్లారటం లేదు. విద్యార్థులకు జరిగిన అన్యాయంపై ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగాయి విద్యార్థి సంఘాలు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే పిలిపించిన స్టూడెంట్స్ యూనియన్ ఇంటర్ బోర్డు ముందు నిరసనకు దిగాయి. అయితే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పెద్ద సంఖ్యలో మోహరించిన పోలీసులు విద్యార్థి సంఘాల నేతలను అరెస్ట్ చేస్తున్నారు. యాక్చువల్లీ మా బాబుకు ఫస్ట్ ఇయర్లో మంచి మార్కులు వచ్చినాయి. సెకండ్ ఇయర్లో బార్డర్ మీద 26-23 నుంచి అది పాస్ మార్క్స్ వేసి పాస్ చేసినారు. అదే దీన్ని ఫస్ట్ ఇయర్ మా సెకండ్ ఇయర్లో కూడా రివాల్యూషన్ చేద్దామని చెప్పిద్దామని వచ్చినాను. ఇక్కడేమో లోపలికి రానియడం లేదు. అందుకని నేను మళ్ళీ రిక్వెస్ట్ లెటర్ ఏమైనా పెట్టాలన్నా, మరి బ్యాంకులోకి ఏమైనా డీడీ ఏమైనా తీసేది ఉంటుందేమో అని వచ్చినాను. కానీ లోపలికి మాత్రం వెళ్ళనిస్తలేరు. అదే మా బాధ, ఇంకేం లేదు. నేను తప్పు చేసేది ఉంటే ఇంతమంది రారు కదా, తప్పు చేసేది ఉంటే రారు కదా. నోట్లో 10 మంది ఫెయిల్ అవుతారు సార్, మొత్తం ఫెయిల్ అవుతారా? మళ్ళీ వాళ్ళు ఇష్టం వచ్చి రాస్తే పొద్దున్న లేచినాడంటే పని చేసి పాట చేసి చదివించుంటాం పిల్లలని. పొద్దు నీ వాళ్ళ కూర్చొని ఫెయిల్ చేసేస్తే అయిపోయినా మా జీవితాలన్నీ నాశనం అయిపోతాయి. క్లియర్ ఉంది. సెకండ్ ఇయర్ ఒకటే సబ్జెక్ట్లో 2 పోయినాయి, మ్యాథ్స్ ఏపీ. అసలు ఏమైంది అన్నట్టు ఒక ఫస్ట్ ఇయర్ అంతా క్లియర్ ఉంది, సెకండ్ ఇయర్లో 2 ఒకటేసారి ఎట్లా పోయింది అని డౌట్తోనే వచ్చినాం. క్లియర్ అవుతుంది పేపర్ ఇస్తే, మా బాబు తప్ప వీళ్ళ తప్ప అన్నది తెలియదు. లేదా రివాల్యూషన్కి ఏమైనా ఛాన్స్ చెప్పండి, ఏం చేయాలో నెక్స్ట్ అన్నది చెప్పాలా. ఖచ్చితంగా ఇదైతే 2 ఒకటేసారి ఎట్లా పోతుంది అన్నట్టు డౌట్ మాకు. ఇక తప్పు అయిందా లేదా పేపర్ ఇస్తే కానీ తెలీదు. ఫస్ట్ ఇయర్ క్లియర్ ఉంది, సెకండ్ ఇయర్ మ్యాథ్స్ బి తక్కువ వచ్చినాయి మార్కులు, ఫెయిల్ అయింది. ఒకటిదానికి రిలేషన్ తెలియాలి కదా మనకు, మన ఎగ్జామ్ రాయాలంటే ఇబ్బంది కదా. ఇది తెలిసితే అంటే మనకు ఫ్యూచర్లో పోనీకి వస్తుంది. మళ్ళీ ఇది రాయాలి, అది రాయాలి, ఇది తెలియదంటే ఇబ్బంది కదా అండి, మళ్ళీ రాయాలంటే ఇబ్బంది కదా. అందుకోసానికి వెరిఫికేషన్ చేయాలని. సెకండ్ ఇయర్లో 19 వచ్చినామండి బీలో మ్యాథమెటిక్స్లో ఒక సబ్జెక్టు. అది దాని నుండి చెకప్ చేస్తే మాకు వచ్చినవే లేదా అనేది తెలియాలి కదా. ఎక్కువ మార్కులు రావాలి, 50 మార్కులు రావాలి యాక్చువల్, కానీ 19 వచ్చినాయి. దాని నుండి మేము చెకప్ చేసుకొని పోతాం. 80% వచ్చినాయి, 432 వచ్చినాయి ఫస్ట్ ఇయర్, ఇప్పుడు 360 వచ్చినాయి. అన్ని ఇంటర్మీడియట్ బోర్డు ముందు విద్యుత్మైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. పోలీసులకి ఆందోళనకారులకు మధ్య జరుగుతుంది. ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపైకి వచ్చేసి బయటటువంటి పరిస్థితి. ఏదైతే ఆందోళన దిగినటువంటి విద్యార్థులని అరెస్ట్ చేసి తీసుకుపోయినటువంటి పరిస్థితి కొద్దిమంది అశోక్ కుమార్ వెంటనే తొలగించేశారు. రికరెక్షన్ పెట్టినా కానీ ఓపెన్ అయితే లేదు. దొంగ రాజకీయం నడిపిస్తుండు, అఫ్టీలో ఉన్నటువంటి పోలీసులు కూడా ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులను తోసివేస్తూ తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. తీవ్రంగా ప్రతిఘటిస్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు వ్యాన్లలోకి ఎక్కిస్తున్నప్పుడు కూడా విద్యార్థులు ప్రతిఘటిస్తున్నారు. ఒకవైపున అటువైపు రోడ్డుకి, ఇంటర్మీడియట్ బోర్డు మీద ఉన్నటువంటి రోడ్డుకు అటువైపున ఇటువైపున కూడా విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం. ఇప్పటికే ఏబీవీపీ, ఎన్ఎస్ఏ, బీజేపీకి సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలు ఇక్కడ పెద్ద ఎత్తున చేరుకుని ఆందోళన కూడా వ్యక్తం చేశారు. ఇంటర్ బోర్డుకు ప్రభుత్వం వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే అశోక్ కుమార్ పైన చర్యలు తీసుకోవాలి, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలన్నటువంటి డిమాండ్ను చేస్తూ వస్తున్నటువంటి నేపథ్యం. ఏదైతే ప్రభుత్వం నిన్న చేసినటువంటి టెక్నికల్ కమిటీతో ఒరిగేది ఏమీ లేదన్నటువంటి అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రభుత్వానికి, ఇంటర్మీడియట్ బోర్డుకు వ్యతిరేకంగా కూడా ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ఆందోళనకారులు తమ యొక్క వ్యతిరేక నినాదాలు చేయడం జరిగింది. నిరసన కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ పరిస్థితిపైన ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది? ఈరోజు కూడా భారీ స్థాయిలో పేరెంట్స్ ఇంటర్మీడియట్ బోర్డు ముందుకి రావడం జరిగింది. తమకు ఏదైతే అన్యాయం జరిగిందో ఈ అన్యాయాన్ని కూడా ఎట్లా తమకి న్యాయం చేయాలని చెప్పేసి దానిపైన డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. మరొక వైపు ఈరోజు అశోక్ కుమార్ ఉదయమే ఇంటర్మీడియట్ బోర్డుకి రావడం జరిగింది. ఇంటర్మీడియట్ బోర్డు లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన చాలా ఇన్స్ట్రక్షన్స్, మనం ఎన్టీవీ కెమెరాకి ఆయన ఇచ్చినటువంటి సైకిల్ కూడా క్యాప్చర్ కావడం జరిగింది. అశోక్ కుమార్ ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి గేట్ దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీకి స్పష్టంగా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. వెంటనే లాక్ వేసేసేయమని చెప్పేసి కూడా సైగా చేసేయడం జరిగింది. అదే నేపథ్యంలో ప్రస్తుతానికి ఇంటర్మీడియట్ బోర్డు ముందు ఒకవైపున ఆందోళన జరుగుతున్నప్పుడు మరొకవైపు పేరెంట్స్ ఎవరైతే తమ సమస్యల కొరకు వస్తురో వాళ్ళని లోపలికి పంపించడం లేదు, మొత్తం కూడా లాక్ వేసుకున్నటువంటి పరిస్థితి. ఇలా జరుగుతున్నటువంటి సందర్భంలోనే అటు ఉద్యమకారులు రావడం జరిగింది. దీంతోపాటు కొద్దిమంది బీజేపీకి సంబంధించినటువంటి కొద్దిమంది కార్యకర్తలు గేటుని లోపల కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. అంటే ఎప్పటికైనా కూడా ప్రభుత్వం దీనిపైన స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే టెక్నికల్ కమిటీ వేసినంత మాత్రాన ఒరిగేది ఏమీ లేదు. పేరెంట్స్తో కూడా కమిటీ చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. భారీ స్థాయిలో ఇక్కడ ట్రాఫిక్ జాము అయినటువంటి పరిస్థితి కూడా కల్పిస్తుంది. ఇంటర్మీడియట్ బోర్డు ముందు జరిగినటువంటి ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ కూడా స్తంభించింది. పేరెంట్స్ కూడా ఇక్కడ మరీ కూడా ఇంటర్మీడియట్ బోర్డు ముందుకు చేరుకుంటున్నారు. సో దీనికి సంబంధించినటువంటి పరిస్థితి भाई 20 स्टूडेंट ऑलरेडी इंटरमीडिएट के सुसाइड कर चुके हैं. केसीआर गवर्नमेंट ने सीधा लूटा है. बच्चों के मार्क्स कम लाके कईयों को फेल करके हजारों की तादाद में लड़कों का मार्क्स कम किया गया है. 600 रुपए पर हेड पर सब्जेक्ट फीस की डिमांड हुई है. यहाँ पे आप सोचिए साहब ये कितना बड़ा स्कैम है. ऑलरेडी 20 स्टूडेंट जो अच्छे पढ़े लिखे स्टूडेंट थे उन्होंने सुसाइड कर लिए और कई स्टूडेंट्स यहाँ पे सुसाइड करने की कगार पे. ये लोगों का बहुत बड़ा स्कैम अब बस्ट आउट होने का है. मेरा डिमांड सीबीआई इंक्वायरी है. यहाँ पे आप देख सकते हो ये लेडीज है इनके ये एग्जाम रासने वाले ऑप्शन डन पड़ेशारू ఎగ్జామ్ రాసిన వాళ్ళు కూడా మా బాబా అండి అన్నిట్లో 90 అబోనే ఉన్నాయి, 80-90 అబోనే ఉన్నాయి. మ్యాథ్స్ లో ఫెయిల్ చేసి పడేశారు. వాళ్ళని కనిపెట్టుకొని ఉండవలసిందండి. కనిపెట్టుకోండి. ఇప్పుడు మా పాప బాలేదు తెలుసా. మా పాప మేము ఇంట్లో టెన్షన్ పడుతున్నాం తెలుసా. ఒక్కొక్క తల్లిదండ్రి అన్నం తినట్లేదు. మా పాప కోలుకుండలేదు. మా పాప వాళ్ళు ఇవ్వట్లేదండి. వెబ్సైట్ కూడా ఓపెన్ కావట్లేదు. వెబ్సైట్ ఓపెన్ చేయాలి కనీసం టైం కూడా లేదు. ఇప్పుడు మేము రాపించుకున్నాం కాకపోతే వెబ్సైట్ ఓపెన్ చేయాలి కదా. మా పేపర్స్ మాకు ఇవ్వండి. మా పేపర్స్ 99 ఇచ్చారు కదా సార్. నిన్న 0 అని చెప్పారు, ఈరోజు 99 చెప్పారు కదా సార్. మా పేపర్స్ మాకు ఇవ్వండి. మా పేపర్స్ మా పాప సూసైడ్ చేసుకుంటాం. దిగి రాడా కేసీఆర్ ఇంకా ఎప్పటిది కాస్తాడు. అందరు పిల్లలు చనిపోయినా కాస్తాడా. మాకు బాధ్యత మాకు న్యాయం కావాలి. మా పేపర్స్ మాకు కావాలి. మా పిల్లలు రాసిన పేపర్స్ మాకు ఇవ్వండి. మేము కోరాల్సింది ఒకటి. ప్రతి ఒక్క పేరెంట్ రిచ్ పేరెంట్ ఉండరు, అందరి దగ్గర డబ్బులు ఉండవు. కాకపోతే ఫ్రీగా మా పేపర్స్ మాకు ఇవ్వండి. మేము కోరాల్సింది అదే మాకు కావాలండి. మా పిల్లల పేపర్స్ ఎవరైతే కరెక్షన్ చేస్తున్నా వాడు కూడా రావాలి. నాకు ఎవరైతే కరెక్షన్ చేస్తున్నా మా పేపర్ వాడు కూడా రావాలి. ఇక్కడికి వాడు చదువుకున్నాడా చదువుకోలేడా, పిల్లలు ఉన్నారా పిల్లలు లేరా, మరి రమ్మనం వాడు ఎవడైతే పేపర్ కరెక్షన్ చేస్తాడో వాడిని రమ్మని చెప్పండి. మా దగ్గరికి వాడిని రమ్మని చెప్పండి. మాకు కావాల్సింది వాడు. సిబిఐ ఎంక్వైరీ చేయండి. మరి మాకు కావాలి. ఇలా స్కామ్ ఉంది. మాకు కావాలి న్యాయం. ఇక్కడ బోర్డు ఆఫీస్ ఓపెన్ చేస్తాడా చేయడా, మరి మీరే పేరెంట్స్ ఇక్కడ చావాలా చెప్పండి. మరి మా పిల్లల ముందు మేము చేస్తాం. మా పిల్లలు మా ముందర చావద్దు. తప్పు చేసినట్లాగా ఆఫీస్కి తాళాలు ఎందుకు వేసుకుంటారు? గాజులు తడుకోవాలి కూర్చుంటా. లోపల తప్పు చేసినట్లాగా తాళాలు వేసుకోవాలి ఎందుకు వచ్చుకుంటారు? డైరెక్ట్గా వచ్చి మాట్లాడాలి. పేరెంట్స్ తోటి డైరెక్ట్గా వచ్చి మాట్లాడాలి. ఒక్కొక్కరి తల్లిదండ్రులకు కడుపు ఎంత మండుతుందో తెలుస్తుంది. ఆడిలంజడుకులా తాళాలు వేసుకొని లోపల ఉంటుంది. రావాలి బయటికి వచ్చి పేరెంట్స్ తోటి ఇది కాదు సమాధానం అని చెప్పాలి. మా పిల్లల్ని మేము ఇంత అల్లారు ముద్దుగా పెంచుకొని మేము పాడెక్కించుకోవాలి. మా పిల్లల్ని మేము పాడెక్కించుకోవాలి. అల్లారు ముద్దుగా పెంచుకొని మేము పాడెక్కించుకోవాలి. మా పిల్లల్ని మేము పాడెక్కించుకోమంటాడు వాడు. ఇవాళ మమ్మల్ని పైసలు ఇవ్వమని డైరెక్ట్ అడగమని రీకరెక్షన్ చేసి పైసలు వసూలు చేయనీకనే ఎవ్రీ టైం చాలా మంది ఫెయిల్ చేస్తాడు. ఎవ్రీ టైం 1 మార్కు 2 మార్కులు ఫెయిల్ అవుతాడు. మళ్ళీ రీకరెక్షన్ చేసి అది చేస్తే 20 మార్కులు పెరుగుతాయి. ఎట్లా పెరుగుతాయి 20 మార్కులు? ఎందుకు పెరుగుతాయి 20 మార్కులు? 1 మార్కులో అవుతాడు వాడు. మళ్ళీ 4 సబ్జెక్టులు రీకరెక్షన్ పెడితే మనకి స్కోర్ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? గవర్నమెంట్ కి ఇంకా జనాల జబ్బులు సరిపోవట్లేవా చెప్పండి. మరి మేము పొద్దంతా కష్టపడి మా పిల్లల్ని చదివిస్తే ఇవాళ మాకు ఈ పరిస్థితి చేస్తాడా गवर्नमेंट मोत्तम विफलम अयिपोयिंदी डाउन डाउन केसीआर टीआरएस डाउन डाउन रीवेरिफिकेशन रीवाल्युएशन చెప్పినారు కానీ సైట్ ఇప్పటివరకు ఓపెన్ కానేలేదు people are suffering like anything every year they are doing like that only ఇవాళ ఇటువంటి దందా చేసి మా పబ్లిక్ కు సంపుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు డెమోక్రసీ ఉంటే పబ్లిక్ వెల్ఫేర్ కొరకు చూడాలి కానీ వాళ్ళు ఏమో పబ్లిక్ ఏమో రోడ్డు మీద వచ్చిన తర్వాత ఎవరైనా కానీ మాకు సపోర్ట్ చేయటం లేదు థాంక్యూ వెరీ మచ్ సార్ ఇదే పరిస్థితి మరొక టీం కూడా ఇక్కడ ఆందోళన కొరకు వచ్చింది మరి లోపలికి కొట్టుకొని చొచ్చుకొని పోతున్నారు వాళ్ళని తోస్తున్నటువంటి వాళ్ళు ఒకసారి బోర్డు మీద తోపులాట నెలకొని ఉన్నది ఎవరైతే కార్యకర్తలు లోపలికి తోసుకొని పోయేటువంటి ప్రయత్నం చేస్తారు మనం చూడొచ్చు అయితే బ్యారికేడ్స్ వేసినటువంటి నేపథ్యం అయినప్పటికీ కూడా లోపలికి తెచ్చుకున్నటువంటి ప్రయత్నం చేసినటువంటి విద్యార్థి అదేవిధంగా ఏబీపీ బీజేపీ సంబంధించినటువంటి మరొక టీం కూడా ఇక్కడ ముక్కటి కొరకి రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఇంకా కొనసాగుతున్నాయి ఇప్పటికే మన పేరెంట్స్ యొక్క మాటలు మా పిల్లల్ని మా కళ్ళ ముందు మేము చంపుకోవాలనేటువంటి ప్రశ్న వాళ్ళు వేస్తున్నటువంటి పరిస్థితి ఒక సాగుతానికి ఒక పాస్ అయ్యి ఏ విధంగా కనీసం మా వెబ్సైట్ ఓపెన్ చెప్పండి చెప్పేసి కూడా చెప్తున్నారు ఇప్పటికైనా కూడా ప్రభుత్వం స్పందించాలి ఇప్పుడు కూడా ప్రభుత్వం దిగిరాదా అనేటువంటి విషయాన్ని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు మనం ఇద్దరు పేరెంట్స్ యొక్క ఆవేదనను విన్నాము ఈ ఆవేదనను చూసిన తర్వాత ప్రభుత్వం ఈ విషయంపైన స్పందించాల్సినటువంటి అవసరం ఉంది నిజంగానే వాళ్ళకి కనుక అన్యాయం జరిగిందా న్యాయం జరిగిందా దానికి సంబంధించినటువంటి దృష్టి పెట్టి పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది కనీసం తమకు రివాల్యూషన్ రీవెరిఫికేషన్ చేసుకున్నటువంటి అవకాశం అన్నా ఇవ్వండి మా పేపర్లు మా పిల్లలు రాసినటువంటి పేపర్లు ఏవైతున్నాయో ఆ పిల్లలు రాసినటువంటి పేపర్లను ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్తున్నారు ఎందుకొరకి తప్పు एक बच्चे को 75 है मैक्स 1 में मैक्स 2 में 6 बॉक्स आए ऐसा हो सकता है क्या कल पार्टी से बिलोंग करता है मैं कोई पॉलिटिकल पार्टी नहीं हूं मैं एक स्टूडेंट का पार्टी हूं मैं मेरे बच्चे को पढ़ाया पूरा साल भर मैं जो है साम पार्टी कोई पार्टी से नहीं हूं मैं गेट बंद करके रखे सो है और पेरेंट हूं मैं अरेस्ट कर रहे हैं कोई पार्टी वाला नहीं है ये कोई पॉलिटिकल पार्टी से नहीं है ये कोई पार्टी से नहीं है मैं यहां पे बाहर बुला लोगों को मैं माइक लगाते बाहर बुलाइए लोगों को बाहर बुलाइए गेट बंद करके रखे ये गेट बंद करके रख दिए कोई बाहर आ रहा नहीं कोई जवाब नहीं दे रहा है ये पेरेंट्स कहाँ जाएंगे ये बच्चों का कैसा टाइम रहता है 16-17 ईयर्स एज रहता है ये बच्चों का ये टाइम पे लोगों को इंसाफ नहीं मिलेगा लोग आगे क्या पढ़ेंगे सर ये बोलिए आप लोगों को बाहर बुलाइए और उनको बोलिए कि बात करिए पेरेंट्स से आप पेरेंट हूँ मैं పేరెంట్ డిమాండ్ చేస్తున్నాడు తన యొక్క అధికారులు వచ్చేసి మాట్లాడమని చెప్పేసి ఎందుకొరకు తాళాలు వేసుకుని లోపల ఉన్నారు తప్పు చేయనప్పుడు బయటకు వచ్చి మాట్లాడవచ్చు కదా ఇంతవరకు ఎందుకొరకు ఓపెన్ కావట్లేదనే ప్రశ్న కూడా వాళ్ళు వినిపిస్తున్నారు ఇప్పటికే సమాచారం ఏదైతే అడ్వాన్స్ సప్లిమెంట్ సంబంధించినటువంటి సైట్ మాత్రం ఓపెన్ అయితే కానీ రివాల్యూషన్ సుఫియాన్ ఖాన్ టాపర్ సార్ టాపర్ చూడండి పోలీసులు ఏదైతే పేరెంట్స్ వచ్చారో పేరెంట్స్ కనీసం అధికారులను కల్పించకుండా కేవలం సార్ సార్ మీరు వాళ్ళ పేరెంట్స్ సమస్య కొరకు వచ్చినప్పుడు వాళ్ళని అధికారులను కల్పించవచ్చు కదా సార్ ఎందుకు పంపిస్తారు ఇక్కడ అధికారులను కల్పించవచ్చు కదా సార్ ఇక్కడ ఉన్నటువంటి ఏ అరెస్ట్ అధికారులను కల్పించవచ్చు సార్ అబ్బాయికి మార్కులలో తక్కువ వచ్చిన వాళ్ళ అబ్బాయికి వాళ్ళని మీరు అధికారులు తీసుకుని పరిగణించి పంపిస్తారు ఎందుకు లాగేశారు మీరు ఎందుకు వరకు వాళ్ళని లోపలికి పంపించలేదు వాళ్ళ ఒక జన్యుని సందర్భంలో వచ్చిన వాళ్ళని మీరు చెప్పండి పండించండి ఎందుకొరకు చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఒక ఏదైతే పేరెంట్స్ వచ్చారో వాళ్ళని తీసుకెళ్ళేటువంటి విషయము బయటకు బయటకు పంపిస్తున్నటువంటి విషయం ఇక్కడ పోలీసులు కూడా కేవలం వాళ్ళకు వచ్చినటువంటి వాళ్ళ వర్షంలో మాత్రమే కనిపిస్తున్నట్టుగా తెలిసింది విద్యార్థిని ఏ విధంగా కూడా తెలుసుకున్నటువంటి విషయాన్ని ఇదే విషయం తీసి లోపలికి పంపిస్తున్నటువంటి నేపథ్యం केसीआर तुम्हारे को इस बात का जवाब देना पड़ेगा 20 स्टूडेंट को जो मारे जवाब देना पड़ेगा ఇదే ఇక్కడ ఉన్నటువంటి నెలకొన్నటువంటి పరిస్థితి. పేరెంట్స్ కూడా తమ యొక్క నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే తమకు ఉన్నటువంటి పేపర్లను ఇస్తే సరిపోతున్నటువంటి డిమాండ్ చేస్తున్నారు పేరెంట్స్. ముందటే తప్పించి మేము చెప్పండి మీదండి నంబర్ రాసుకోండి. విద్యార్థులకు అన్యాయం జరిగింది, దానికి న్యాయం కావాలన్నది మేము కోరుకునేది. మ్యాక్సిమం అన్యాయం చేశారు. ప్రభుత్వం స్పందించిన తీరు చాలా దారుణంగా ఉంది. ఎంత దారుణంగా స్పందించారంటే విద్యార్థుల ఆత్మహత్యలను కూడా వాళ్ళు ఇండికేట్ చేయలేదు. దానివల్ల ఇబ్బంది ఉంది. నేను మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. మీరు డిపార్ట్మెంట్ నెంబర్ రాసుకోండి. ఇది పేరెంట్స్ యొక్క ఆవేదన. పేరెంట్స్ అందరు కూడా ఇక్కడికి వస్తున్నారు. కనీసం ఇక్కడ సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్నటువంటి అడ్రస్ చెప్పకుండా కేవలం లాక్ వేసుకొని లోపల ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ ఉదయమే కార్యాలయానికి వచ్చినప్పటికీ బయట లోపలికి ఎవరిని రానియకుండా లాక్ వేయాలనేటువంటి విషయాలు సైకిల్ కూడా ద్వారా తన యొక్క సిబ్బందికి చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి విజువల్స్ని కూడా ఎన్టీవీ మనము చూపడం జరిగింది. ఎంత నిర్లక్ష్యంగా ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డు వివరిస్తున్న దానికి ఇది ప్రత్యేకమైనటువంటి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఏదైతే బయట క్రియేటించాలి ఎవరిని కూడా లోపలికి రానియకుండా అడ్డుకుంటున్నటువంటి ఆ పరిస్థితి. ఇక్కడ వచ్చినటువంటి పేరెంట్స్ కూడా ఒక సమాధానం చెప్పకుండా వాళ్ళని రానియకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడైతే మన పేరెంట్స్ ఏ విధంగా రియాక్ట్ అయ్యారో, తమ యొక్క ఆవేదన ఏ విధంగా చెప్పారో మనం ప్రత్యక్షంగా ఈరోజు ప్రపంచానికి చూపించాం.